ఒకానొక పాఠశాలలో ఒక టీచర్ గారు రెండో తరగతి మూడో తరగతి చిన్న చదువుతున్న పిల్లలతో ఈ విధంగా ఒక ప్రశ్న వేశారు. పిల్లల్ని అడిగారంట, ఏమని? ప్రియమైన విద్యార్థులారా, బిడ్డలారా, మన పట్టణం చాలా గొప్పది. ఈ పట్టణంలో ఎందరో డాక్టర్లు, ఎందరో సైంటిస్టులు, ఎందరో లాయర్లు, ఎందరో జడ్జిలు, ఎందరో రాజకీయ నాయకులు ఉన్నారు. సుమారు ఎంతమంది మన పట్టణంలో గొప్పవారు పుట్టారు అని అడిగారట. ఎంతమంది గొప్పవారు మన పట్టణంలో పుట్టారు అని ఒక పిల్లవాడు లేచాడు. లేచినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, మన పట్టణంలో మన ఊరిలో గొప్పవాళ్ళన్న వారు ఎవరూ పుట్టలేదు, పుట్టిన వాళ్ళందరూ చిన్న పిల్లలే. పుట్టినప్పుడు వాళ్ళందరూ చిన్న పిల్లలే, పెరిగి పెద్దయిన తర్వాత గొప్పవారయ్యారు అన్నాడట. ఆ యొక్క టీచర్ గారు ఆశ్చర్యపోయారు. ఆ సమాధానానికి అందులో ఎంతో నిజం ఉంది దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. నో వన్ ఈజ్ బోర్న్ గ్రేట్, ఎవ్రీ గ్రేట్ మ్యాన్ ఆర్ ఉమన్, ఓకే, దే ఆర్ నాట్ బోర్న్ గ్రేట్. పుట్టుకతోనే ఎవడు గొప్పవాళ్ళుగా పుట్టరు. పుట్టినప్పుడు ఎవడైనా పసికందువలే పుడతారు, పెరిగి పెద్దయి వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంత గొప్పవాడైనా వాడి ఆరంభం, వాడి ప్రారంభం చాలా చిన్నదిగా ఉంటుంది. స్మాల్ బిగినింగ్, బిగ్ రిజల్ట్స్, గ్రేట్ ఎండింగ్, అదే ఈనాటి మన ధ్యానాంశం. స్మాల్ బిగినింగ్స్, బిగ్ రిజల్ట్స్, గ్రేట్ ఎండింగ్స్, ఈనాటి ఉపమానాల యొక్క సారాంశము, సువిశేష పఠనం యొక్క సారాంశము. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున ప్రభు మన ముందు రెండు ఉపమానాలు ఉంచుతున్నారు. రెండింటికి చాలా చిన్న తేడా, చాలా జాగ్రత్తగా మనం ఆలకిస్తే గ్రహిస్తే తప్ప మనం గుర్తుపట్టలేం. ఏమంటున్నారండి అంటే, మొట్టమొదటి ఉపమానం మార్కు శుభవార్త 4:26-29 వచనాలలో ఒక ఉపమానాన్ని చెబుతూ ఉన్నారు. ఏమని? దేవుని రాజ్యము ఇట్లు ఉన్నది. ఎలాగున్నదంట? విత్తువాడు ఒకడు తన పొలములో విత్తనములు వెదజల్లి తన పని పాటల్లో మునిగి ఉండెను. వాడు చేసిన పని అంటే ఏంటట? విత్తనాలు జల్లి వెళ్ళిపోయాడంతే. విత్తనాలు వెదజల్లి తన పనిలో తాను ఉండిపోయాడు. చాలామంది కొబ్బరి మొక్క వేస్తారు, రోజు దాని వెనకాతలు ఉండరు. కొబ్బరి మొక్క వేసి వాడు ఉద్యోగంగా వాడు వెళ్ళిపోతాడు. అనా టేకు మొక్కలు వేస్తారు, వాడి పని వాళ్ళు చూసుకుంటారు. ఏదైనా చాలా మట్టుకు చాలా చాలా మొక్కల విషయంలో ఇటువంటి విత్తువాడు కూడా విత్తనములు వెదజల్లి తన పనిలో తాను నిమగ్నమై ఉన్నాడట. వానికి తెలియకయే విత్తనములు మొలకెత్తి పెరిగి పెద్దవాడు ఎప్పుడు చూడలే. వాడు చూస్తుండగా చెట్టు లేదంటే విత్తనము మొక్క కాలేదు, మొక్క చెట్టు కాలేదు. వాడు చూస్తుండగా పువ్వు పుయ్యలేదు, వాడు చూస్తుండగా పువ్వు కాయ కాలేదు, వాడు చూస్తుండగా కాయ పండు కాలేదు. వాడికి తెలియకయే, వాడు చూడలేనప్పుడు, వాడికి తెలియకుండా నిశ్శబ్దంగా ఎవరు చూడనప్పుడు, ఎవరికి తెలియకుండా అది ఏమవుతుంది? అది మొలకలు వస్తున్నాయి, మొలకెత్తుతుంది, పెద్దదగుతుంది. మొలకలు వచ్చాయి, వెన్ను వచ్చింది, కంకులు పుట్టుకొచ్చాయి, పంట సిద్ధమని మన వాడు ఏం చేశాడు? పంటను కోసుకోవడం మొదలు పెట్టాడంటే దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉపమానములో ప్రభు మనకు నేర్పిస్తున్న విషయం ఏంటో తెలుసా? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము చేయవలసిన పని మనం చెయ్యాలి, మిగిలినంతా దేవుడు చూసుకుంటాడు. మిగిలిన ఎదుగుదల దేవుడి యొక్క పని, మన పని కాదది. మనం చేయదగ్గ ప్రతి పనిని నిండు మనసుతో, పూర్ణ హృదయముతో
శక్తి వంచన లేకుండా చేయడం మనం నేర్చుకోవాలి. ఇది వృధా ప్రయాస, ఇది జరగదేమో, ఇది అవ్వదేమో అన్న భయము, బాధ, నిరుత్సాహం నిన్ను వెంటాడకూడదు. నువ్వు చేయాల్సింది చేయి, మిగిలినదంతా ప్రభు చూసుకుంటారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక మంచి ఉదాహరణ ప్రభు జీవితంలో నుంచే చెప్తూ ఉన్నాను. బహుశా మనందరం కూడా గుడ్ ఫ్రైడే రోజున ఇక్కడ ఈ స్క్రీన్ మీద ఒక చిన్న మూవీ పెట్టాను, ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని. అవునా? యేసు ప్రభు శ్రమలను ధ్యానించాం. అందులో యేసు ప్రభు గెత్సెమని తోటకు వెళ్తారు, శిష్యులందరినీ కూడా ప్రార్థన చేయమని, మరొక ముగ్గురిని మళ్ళా కొంత దూరం వాళ్ళని ప్రార్థన చేయమని. యేసు ప్రభు రాయి విసిరినైతే ఎంత దూరం వెళ్తుందో అంత దూరం వెళ్ళి అక్కడ కూర్చొని లేదా నిల్చొని ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఒక రాతి మీద ఆనుకొని ప్రార్థన చేస్తూ ఉంటాడు. రక్తము చెమటలుగా బయటకు వస్తుంది. అప్పుడు సాతానుడు తెల్లగా ఉంటాడు కదా, ఒక సాతానుడు ఒక పాము రూపంలో కూడా వస్తాడు. వచ్చి ఏమంటాడు తెలుసా, అక్కడ మాటలు కింద తెలుగులో కూడా రాసున్నాయి, ఏమంటున్నాడు తెలుసా, ఇదిగో నువ్వు ఇది చెయ్యలేవు. ఏంటో తెలుసా, నువ్వు ఒక్కడవి, నీకు ముందున్న తరాల వారి పాపము, ఇప్పుడు నీ తరంలో ఉన్న వారి పాపము, రాబోతున్నటువంటి ఎన్ని వేల సంవత్సరాల ఎన్ని లక్షల కోట్ల మనుషుల యొక్క పాపమును నువ్వు మొయ్యగలవా? నువ్వు మొయ్యలేవు. నీ వల్ల కాదు, నీ వల్ల సాధ్యం కాదు, అది చాలా ఘోరం. ఎందుకు నువ్వు ఇంత చేసినా తా కొట్టుకుని చేస్తారు. మొదటి ప్రపంచ యుద్ధం వస్తుందో సార్ చూడు, నీకు తెలుసు కదా, చూడగలవు కదా. మొదటి ప్రపంచ యుద్ధంలో ఎంతమంది చచ్చిపోతున్నారో కొట్టుకొని చంపుకొని ఏం లాభం? రెండో ప్రపంచ యుద్ధం వస్తుంది, అప్పుడు బాంబులు వేసుకొని చచ్చిపోతుంటారు, ఏం లాభం? ఆయన కళ్ళ ముందు అన్ని కనిపించే. సాతాను అంటాడు నువ్వు ఇది చెయ్యలేవు, నువ్వు ఇది చెయ్యలేవు, నువ్వు ఇది చెయ్యలేవు. ఏంటి చెయ్యలేవు? నువ్వు రక్షణ తేలేవు, నువ్వు పాప భారాన్ని మొయ్యలేవు. ఇంత పాప భారం నువ్వు ఒక్కడవి ఏం మోస్తావు? నువ్వు ఒక్కడివి, ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక్కడివి, ఆఫ్టర్ ఆల్ నువ్వేం చెయ్యగలవు, నువ్వేం చేస్తావు? ప్రభు నీ చిత్తమైనచో ఈ పానపాత్ర నన్ను తీసివేయండి. వెంటనే నా చిత్తము కాదు ప్రభు, నీ చిత్తమే నెరవేరునిమ్ము అంటూ ఆయన లేచి ఏం చేశాడు తెలుసా, టప్పని కాలుతో ఆ పామును తొక్కుతాడు. అంటే ఆ శోధనను జయించాడు. తర్వాత ఏం చెయ్యాలో, ఏం జరుగుతుందో నాకు అనవసరం, అదంతా నా తండ్రి చేతిలో ఉంది. ఇప్పుడు ఈరోజు ఇక్కడ నా తండ్రి, నా ప్రభువు నన్నేమి కోరుతున్నారంటే, ఇక్కడి నుంచి వెళ్ళాలి, శత్రువుల చేతిలో నేను బంధింపబడాలి, రాత్రంతా నేను హింసింపబడాలి, కొరడాలతో కొట్టబడాలి, ఉదయం 9 గంటలకల్లా సిలువను మోసుకొని వెళ్ళాలి, సిలువలో వేలాడాలి 3 గంటల వరకు, అవమానాలు భరించాలి, ఉమ్ము వేయబడాలి, ముండ్ల కిరీటం ధరింపబడాలి, వస్త్రహీనుని కాబడాలి, సిలువలో వేలాడుతూ ఉండి వాళ్ళని వెక్కిరించాలి, అప్పుడు నేను మరణించాలి, తర్వాత ఇది నా పని, ఆ తర్వాత అంతా దేవుడు పని అంటూ ఆయన ఏం చేశాడు, కళ్ళు మూసుకొని తను చేయాల్సిన పని చేశాడు. విత్తువాడు విత్తనాలు వెదజల్లాడు, యేసు ప్రభు తన ప్రాణమునే ఒక విత్తనముగా గోధుమ గింజగా సమాధిలో నాటాడు. గోధుమ గింజ భూమిలో పడి నశించిననే తప్ప అందులో నుంచి జీవము రాదు కదా. ప్రభు యేసు ఒక గోధుమ గింజగా సమాధిలో మరణించే తప్ప ఆయనలోంచి ఉత్థానం అనే నూతన జీవం రాలేదు. ఆ ఉత్థాన జీవం మనకు పంచలేదు. ఆయన ఉత్థాన జీవితం వచ్చింది, ఆ ఉత్థాన జీవితం మనందరికీ పంచుతున్నాడు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. మొదటి ఉపమానం మనకు నేర్పిస్తున్న పాఠం ఏమిటండి అంటే, విత్తువాడు విత్తనాలు వెదజల్లాడు, మిగతాదంతా దేవుడు చూసుకున్నాడు. డూ ద బెస్ట్ యూ క్యాన్ డూ, లీవ్ ద రెస్ట్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. డూ ద బెస్ట్ యూ కెన్ డూ అండ్ లీవ్ ద రెస్ట్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. నువ్వు చేయదగ్గ మంచి నువ్వు చెయ్యి, మిగిలినంతా ప్రభు చూసుకుంటారు.
మిగిలిందంతా ప్రభు నడిపిస్తాడు. నిరుత్సాహము మన జీవితంలో రానివ్వకూడదు. ఇది నా వల్ల కాదేమో, ఇది నేను చేయలేనేమో, ఇది నా వల్ల సాధ్యమా అన్న ఆలోచన మనకు రాకూడదు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, నిరుత్సాహము చాలా భయంకరమైనది. ఒకనొక కథ అలా ఈ విధంగా మనుగడలో ఉంది. సాతానుడు నరకంలో ఒక పెద్ద ఎగ్జిబిషన్ పెట్టాడంట. ఎగ్జిబిషన్, ఆ ఎగ్జిబిషన్లో దేవుని యందు ప్రియులారా రకరకాల వస్తువులు ఆయుధాలు ఉన్నాయంట. కత్తులు కఠారాలు అక్కడ ఉన్నాయంట. చాలామంది ఆ ఎగ్జిబిషన్కి ఆహ్వానింపబడ్డారు. సో వాళ్ళందరూ ఈ యొక్క ఎగ్జిబిషన్లో చూస్తూ ఉన్నారు. మొట్టమొదటి ఒక పెద్ద కత్తి ఉందంట. దాని కింద ఏమని ఉన్నదంటే, ఇది విగ్రహారాధన అని రాయబడి ఉందంట. ఏంటి దీని కథ ఏంటి అని అడిగితే, విగ్రహారాధన అనే ఆయుధము ద్వారా, పాపము ద్వారా అనేక మందిని నేను నరకానికి లాక్కొని వస్తున్నాను అన్నాడంట. ఓహో, అలాగా, వెరీ గుడ్. నెక్స్ట్, అక్కడ సుత్తున్నదంట. ఇదేంటి అంటే, ఇగో ఇదేమో వ్యభిచారం అనే పాపం. ఈ పాపము ద్వారా అనేక మంది ఆత్మలను నేను నాశనం చేస్తున్నాను, కుటుంబాలను నేను బద్దలు కొడుతున్నాను అని చెప్పాడట. ఓహో, అలాగా, వెరీ గుడ్. కొంచెం ముందు ఇది అబద్ధము అని ఇంకొక వస్తువు ఉన్నదంట. ఇలాగ అనేక పాపాలు వస్తువుల రూపంలో ఎగ్జిబిషన్లో ఉంటే, వాటన్నిటికన్నా ఎత్తైన స్థానంలో పెద్ద ఆయుధం, పెద్ద గద అనుకుందాం, అక్కడ ఉన్నదంట. ఇదేంటి ఇంత పెద్దగా ఉంది, దాని చుట్టూ గోల్డ్ మెడల్, గోల్డ్తో అతికించబడి ఉన్నదన్న అంతా కూడా. ఇదేంటి ఇంత గోల్డ్తో ఉంది, దగదగా మెరిసిపోతుంది, దీనికి ఇదే ద బెస్ట్ వన్, ఇదే మా అందరి నరకంలో ఎక్కువ మంది ఆత్మలు నశింపబడడానికి కారణం, నరకంలో ఇంతమంది రావడానికి కారణం ఈ ఒక్క ఆయుధం చాలు, ప్రపంచంలో అందరు నాశనం చేయగలదు, వజ్రాయుధం ఇది మాకు అన్నాడట. ఏంటంట దీని సంగతి అంటే, ఆ పాపము పేరు, ఆ ఆయుధము పేరు, సాతానుడు ఉపయోగించే కుతంత్రము శోధన పేరు డిసప్పాయింట్మెంట్. నిరుత్సాహం చాలామందిని నిరుత్సాహముతో చంపేస్తూ ఉంటాను, నిరుత్సాహముతో విశ్వాసాన్ని పోగొడుతూ ఉంటాను, నిరుత్సాహముతో ఆత్మహత్యలు చేసుకునేలా చేస్తాను, నిరుత్సాహముతో దేవునికి దూరం చేస్తాను, నిరుత్సాహంతో బిడ్డలను అనాథలు చేస్తాను. అంతే కదా తల్లిదండ్రులు, కరోనా వచ్చిందని ఎన్ని జంటలు ఆత్మహత్యలు చేసుకోలేదు గత 2 నెలల్లో. నిరుత్సాహం, ఎంతమంది ఇది నా వల్ల కాదు అని 30 సంవత్సరాలు 20 సంవత్సరాల పిల్లలు సైతం ఇది నా వల్ల కాదు అని చేతులు ఎత్తేసి మరణించలేదు. ఒక ప్రక్క 75-80 సంవత్సరాల ముసలి వాళ్ళు కరోనాను జయించి వస్తున్నారు, ఇంకో ప్రక్క 20-30-33 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా కరోనాకు బలైపోతున్నారు. ఎందుకని, వాళ్ళలో నిరుత్సాహం లేదు, వీళ్ళు నిరుత్సాహపడ్డారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నిరుత్సాహాన్ని దరిచేరనివ్వకండి. నువ్వు వ్యాపారంలో నష్టపోవచ్చు, ఆరోగ్యంలో నష్టపోవచ్చు, ఆర్థికంగా నష్టపోవచ్చు, సంబంధ బాంధవ్యాల్లో నష్టపోవచ్చు, స్నేహితులే నిన్ను మోసం చేసి ఉండవచ్చు, నీ ఆప్తులు నీకు ప్రియమైన తల్లో తండ్రో భార్యో భర్తో నిన్ను వదిలి వెళ్ళిపోవచ్చు గాక. నిరుత్సాహపడకు. స్టిల్ దేర్ ఇస్ లైఫ్, స్టిల్ దెర్ ఇస్ గాడ్, స్టిల్ దెర్ ఇస్ లవ్, స్టిల్ దెర్ ఇస్ ఫ్యూచర్. నువ్వు చేయదగ్గ మంచి మీరు చెయ్యండి, ప్రభు చేయాల్సినటువంటి పని ఆయన చేస్తాడు. విత్తువాడు విత్తనాలు వెదజల్లి తన పనిలో నిమగ్నమై ఉంటే తనకు తెలియకుండానే విత్తనాలు మొలకెత్తాయి, వెన్ను వచ్చింది, కంకులు వచ్చాయి, పంట కోసుకున్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన అనుదిన జీవితంలో మనం చేయదగ్గ మంచిని మనం చేస్తూ ఉండాలి. ఇది మనం నేర్చుకోవాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇందులోనే మరొక చిన్న 2వ పాఠం నేర్చుకుందాం. నీ జీవితంలో నువ్వు చేయాల్సిన మంచి నువ్వు చెయ్యాలి. నిరుత్సాహపడద్దు, అధైర్యపడవద్దు, భయపడవద్దు. ఇది ఒకటి. 2వది, విత్తువాడు విత్తనాలు వెదజల్లాడు కదా, నువ్వు కూడా మంచి విత్తనాలను వెదజల్లాలి. నీ బిడ్డల జీవితంలో చిన్నప్పుడు నీ పిల్లలను ఒళ్ళో కూర్చోబెట్టుకుని బైబిల్ కథలు చెప్పు, అది చిన్న విత్తనమే కావచ్చు గాక. ఎవరికి తెలియకుండానే వాళ్ళ హృదయాలలో
దేవుడు ఆ యొక్క సందేశాన్ని నాటుతున్నాడు. తరచుగా నేను ప్రసంగించేటప్పుడు కావాలనే నేను కథలు వాడతాను, ఎందుకంటే చిన్నపిల్లలకు హృదయాలలో మీకు తెలియకుండా నాకు తెలియకుండా మనెవ్వరికి తెలియకుండా అవి నాటబడుతున్నాయి, అవి గుర్తుంటాయి. అవి ఎప్పటి వరకు గుర్తుంటాయి అంటే వాళ్ళు పెద్ద అయినంత వరకు కూడా చివరి వాయి వరకు ఆ పదాలు అన్నీ వాళ్ళకు గుర్తుంటాయి. అవసరం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు ఆ సందేశము వాళ్ళను ప్రమాదం నుంచి కాపాడుతుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాగే తల్లిదండ్రులు మంచి విత్తనాలు వెదజల్లండి, బిడ్డలను చేరబిలిచి వాళ్ళకు సత్యోపదేశం నేర్పించండి, వాళ్ళకు బైబిల్ కథలు నేర్పించండి. మీరు విత్తనాలు వెదజల్లండి, దేవుడు మిమ్మల్ని చూసుకుంటాడు. ఎవరికైనా సహాయం చేయాల్సి వచ్చినప్పుడు మీరు చేసి మర్చిపోండి, దేవుడు ఆ చిన్న సహాయం ద్వారా కాపాడతాడు. ఎందరో రోగులను మనం ఒక్కసారి ఏం కాదు మీకేం కాదు అంత బాగుంటుంది ఒక మంచి మాట ఓదార్మాట చెప్పండి, చిన్నదే ఒక మాట చెప్పి మీరు వెళ్ళిపోండి, ఆ ఒక్క మాట వాళ్ళ గుండెలకు కొండంత ధైర్యంగా మారుతుంది. వాళ్ళ ప్రాణాల నుంచి వాళ్ళ ప్రాణాలు కాపాడుకుంటారు, ప్రమాదం నుంచి బయటపడతారు. దేవుని యందు ప్రియులారా, ఇటువంటి మంచి విత్తనాలను కూడా మనం వెదజల్లాలి. చేయదగ్గ ప్రతి మంచి కూడా మనం చేయాలి, మనకు తెలియకుండానే అవి మొలకెత్తుతాయి ఫలిస్తాయి. దేవుని యందు ప్రియులారా, ఇది ప్రభు ఈ రోజున ఈ మొదటి సందేశంగా ఈ మొదటి ఉపమానం ద్వారా మనకు మనం చేయదగ్గ మంచి మని మనం చెయ్యాలి, మనకు తెలియకుండానే ఆ మంచి ఫలిస్తుంది, మంచి ఫలిస్తుంది. దేవుని యందు ప్రియులారా, భయపడవద్దు, మనం చెయ్యగలం మనం సాధించగలం అన్న ధైర్యంతో ముందుకు సాగాలి. చెయ్యగలనా లేదా అవుతుందా లేదా అని భయపడవద్దు, దేవుని మీద నమ్మకంతో ఒక అడుగు మీరు వెయ్యండి, మిగిలిన 99 అడుగులు కూడా దేవుడు మీకు దారి చూపిస్తాడు. మిగిలిన 99 అడుగులు కూడా దేవుడు మీకు దారి చూపిస్తాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అదేదో చిన్నప్పుడు ఎప్పుడో చూసినటువంటి చిన్న ఒక సినిమాలో సీన్ అనుకుంటాను, అంజి అని అనుకుంటాను అన్నమాట. ఓకే, అదేదో ఒక గుహలోనికి వెళ్తాడు, కళ్ళు మూసుకొని ఒక అడుగు వేస్తాడు దేవుని స్మరించుకొని, పక్కన పెద్ద బ్రిడ్జ్ ఒక దారి వేయబడుతుంది మిగతా 99 అడుగులు కూడా. గుర్తుందో లేదు ఎవరికైనా, అలా మన జీవితంలో కూడా దేవుని మీద నమ్మకంతో ఒక అడుగు వేయాలి. మనం చేయదగ్గ మంచి మనం చేయాలి. నీకు అనారోగ్యమా, నువ్వేం చేయగలవు? మందులు శ్రద్ధగా వేసుకో, దేవుడు నీకు తెలియకుండా స్వస్థత ఇస్తాడు. నువ్వు చదువుతున్న వ్యక్తివా, నీ చదువు నువ్వు చదువు, పాస్ అవుతావో ఫెయిల్ అవుతావో దేవుడు చూసుకుంటాడు. నువ్వు చేయాల్సిన చదువు, నువ్వు బాగా చదువు, దేవుడు నీకు రిజల్ట్ ఇస్తాడు. ఆర్థికంగా నష్టపోయావా కోల్పోయావా పర్వాలేదు, భయపడవద్దు, నువ్వేం చెయ్యాలో ఆ పని చేయండి, దేవుడు మీకు విజయాన్ని ఇస్తాడు. ఈ జీవితంలో ఏ సందర్భంలో అయినా మనం చేయదగ్గ మన పని మనం చేయాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరు, యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. రెండవ ఉపమానాన్ని చూద్దాం దేవుని యందు ప్రియులారా. మార్కు శుభవార్త 4:30 నుంచి 34 వరకు, దేవుని రాజ్యమును దేనితో పోల్చదగను, ఏ ఉపమానముతో దానిని వర్ణింపదగను, అది ఒక చిన్న ఆవగింజను పోలి ఉన్నది, అది భూమిలో నాటబడినప్పుడు అది విత్తనములన్నిటికంటే చిన్నదైనను, పెరిగి పెద్దదైనప్పుడు మొక్కలన్నిటికంటే పెద్దదై కొమ్మలతో రెమ్మలతో ఒప్పుచుండును, ఆకాశ పక్షులు దాని కొమ్మలలో గూళ్ళు కట్టుకుని ఉండును. దీన్ని ధ్యానం చేద్దాం. ఇందాక మనం ధ్యానించిన ఉపమానం ఏంటంటే విత్తనాలు వెదజల్లాడు, వాడికి తెలియకుండానే అవి వృద్ధిలోనికి వచ్చాయి. రెండవ ఉపమానం ఏం చెప్తుందంటే, దేవుని యందు ప్రియులారా, నువ్వు నాటుతున్న విత్తనం ఎంత చిన్నదైనా లెట్ ఇట్ బి, దాని రిజల్ట్ మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. మంచి ఉదాహరణ మరలా యేసయ్య జీవితమే. క్రైస్తవులు ప్రపంచమంతటా వన్ ఆఫ్ ద మేజర్ రిలీజియన్స్ ఇన్ ఇండియా ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే అత్యధిక
ఎక్కువ మంది విశ్వాసులు ఉన్నటువంటి మతం ఏందంటే క్రైస్తవత్వం మేజర్ రిలీజియన్ క్రిస్టియానిటీ ఇంత క్రిస్టియానిటీ ఎవర్తో ప్రారంభమైంది వన్ క్రైస్ట్ వన్ జీసస్ క్రైస్ట్ ఒకే ఒక్కడు యేసు ప్రభు ఒక్కడే ఒకే ఒక్క విత్తనం కానీ ఇప్పుడు అది ప్రపంచవ్యాప్తముగా గొప్ప వృక్షమై అనేక మందికి నీడనిస్తున్నట్లుగా దేవుని యందు ప్రియులారా చిన్న విత్తనం కావచ్చు ఆవగింజంట చాలా చిన్న విత్తనమంట అది నాటబడిన తర్వాత నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా పెద్ద వృక్షంగా మారుతుంది అనేక మంది పక్షులకు గూళ్ళు కట్టుకునే స్థానం ఇస్తుంది క్రీస్తు ఒక్కడే క్రైస్తవులు కోట్లలో ఉన్నారు క్రీస్తు ఏ విధంగా వెలుగొందాడో దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా క్రీస్తు ఏ విధముగా రోజు రోజుకి వృద్ధి చెందుతున్నాడో క్రీస్తు ఏ విధముగా అందరిలో వెలుగొందుతున్నాడో గమనించండి ప్రియమైన సహోదరి సహోదరులారా తర్వాత 12 అంటే 12 మంది శిష్యులతో అపోస్తులతో ఎంత మంది శిష్య బృందాన్ని ప్రభు ఆయన చేసుకోగలిగాడు దేవుని యందు ప్రియులారా ఒక మంచి జీవిత సంఘటనలు ఒక రెండు చెబుతాను ఒకటి రీటా యాంటోనెట్ రిజో అనే ఒక తల్లి యొక్క ఒక అమ్మగారి యొక్క జీవితం ఈవిడ 1923లో పుట్టారు ఓకే చిన్న ప్రాయం నుంచే ఒక అమ్మగారిగా వెళ్ళి దేవుడు పిలుస్తున్నాడు దేవుడు పిలుస్తున్నాడు దేవుడు పిలుస్తున్నాడు అన్నటువంటి ఒక ఫీలింగ్ ఆమెను ఎక్కువగా ఆకర్షిస్తూ ఉండేది దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు అంటే టీవీ ఇవాంజలైజేషన్ ఏంటది టీవీ ఇవాంజలైజేషన్ టీవీ ద్వారా సువార్తీకరణకు ఆమెను పిలుస్తున్నట్లుగా ప్రభు అనుకున్న ఆమె ఫీల్ అయ్యింది కానీ ఆవిడికి టీవీ ఆ రోజుల్లో టీవీలు తెలుసు కదా చాలా చిన్న టీవీలు ఉండేవి లేదా పెద్ద టీవీలు ఉండేవి పెద్ద పెద్ద ఆపరేషన్ ఆవిడకి ఏంటంటే టీవీ ఆన్ చేయడం ఆఫ్ చేయడమే తెలుసు ఇంకేం తెలియదు ఆవిడకి కానీ ఎక్కడి నుంచో గుండె లోతుల్లో నుంచి ఒక రకమైన ఆకర్షణ దేవుడు నన్ను పిలుస్తున్నాడు ఈ సేవకై అని చెప్పి అనిపించిందంట ఇలా ఆమె ఏం చేసిందండి అంటే $200తో ఒక చిన్న టీవీ స్టేషన్ పెట్టి అందులో సువార్తను ప్రకటించడం మొదలుపెట్టింది ఓకే ఆ విధంగా ఆమె ప్రారంభించినటువంటి ఆమె యొక్క కృషి ఈ రోజున దేవుని నిజానికి 1996లో ఈ టీవీ స్టేషన్ పెట్టడం జరిగింది ఈరోజు 2021లో దాని పేరు EWTN ఇటర్నల్ వర్డ్ టెలివిజన్ నెట్వర్క్ EWTN ద గ్రేటెస్ట్ క్యాథలిక్ టెలికాస్ట్ ప్రపంచవ్యాప్తముగా కథోలికుల యొక్క విషయాలన్నీ కూడా టెలికాస్ట్ చేయబడే ఏకైక ఛానల్ EWTN ఇప్పటికి కూడా ఉంది ఆమె చనిపోయి ఎన్నో సంవత్సరాలు అయినప్పటికి కూడా ఆవిడను వారానికి 2 సార్లు చూడొచ్చు మదర్ మేరీ యాంజలికాగా ఆవిడ ప్రసంగాలు టీవీలో వస్తూ ఉంటాయి 24x7 అంటే 24 గంటలు కూడా ఆమె యొక్క ప్రసారం అంటే టీవీలో ప్రసారాలు దేవుని వాక్యం ప్రసారంలో కనిపిస్తాయి యూట్యూబ్ EWTN ఉంటుంది ఫేస్బుక్ EWTN ఉంటుంది టీవీ ఛానల్ EWTN ఉంటుంది ముఖ్యంగా ఇంగ్లీష్ ఛానల్ అందులో ఎక్కువగా ఏం ప్రసరింపబడతాయో తెలుసా ఇతర మతాల్లో నుంచి కథోలికులుగా అయిన వాళ్ళ యొక్క సాక్ష్యాలు ఇతర ఎందరో ప్రొటెస్టెంట్ పాస్టర్లు కథోలిక విశ్వాసంలోకి వచ్చినటువంటి ఎన్నో అందులో ఉన్నాయి నేను చూశాను చాలా మట్టుకి దేవుని యందు ప్రియులారా ఆమెకి ప్రారంభించిన సమయంలో ఆమెకి ఏమీ తెలియదు ఆమె దగ్గర $200 మాత్రమే ఉన్నాయి ఒకే ఒక్క టీవీ ఈ రోజున అది ప్రపంచవ్యాప్తముగా అతిపెద్ద క్యాథలిక్ నెట్వర్క్గా మారింది దేవుని యందు ప్రియులారా యేసు ప్రభు ఒక్కడే ఎంత పెద్ద వృక్షమో ఈ క్రైస్తవ మతమయ్యింది విశ్వాసం ఆ యొక్క రీటా రిజో అనే ఒక్క స్త్రీ ఈ రోజున ఏంజలికా మేరీ ఏంజలికా రీటా రిజోగా ఆమె ఎంత గొప్ప సంస్థను స్థాపించగలిగింది దేవుని యందు ప్రియులారా ప్రారంభం ఎంత చిన్నదైనా ప్రారంభించండి దాన్ని దేవుడు ముందుకు కొనసాగిస్తాడు
మొదటి ఉపమానంలో మనం నేర్చుకునే విషయం ఏంటంటే, మీరు చేయాల్సిన మంచి మీరు చేయండి. మనకు తెలియకుండానే, ఎవరు ఊహించకుండానే, మనం చూడకుండానే ఆ ఎదుగుదల మనకు కనిపిస్తుంది. రెండవ ఉపమానంలో డిఫరెన్స్ ఏంటంటే, నువ్వు చేసే ప్రయత్నం ఎంత చిన్నదైనా మీరు చేయండి, ఎంత పెద్దగా దీవించాలో దేవుడు దీవిస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మరొక సాక్ష్యం, రెడ్ క్రాస్ సొసైటీ యొక్క సాక్ష్యం చెప్పాలి దేవుని యందు ప్రియులారా. ఇది 159-160 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. అది 1859 సంవత్సరంలో ఒక వ్యక్తి, అతని పేరు దేవుని యందు ప్రియులారా జీన్ హెన్రీ డూనట్ అనేవాడు, లేచాడు. ఉదయాన్నే లేచి రిఫ్రెష్ అయి బయటకు వచ్చేసరికి గందరగోళంగా ఉంది. ఏమవుతుందంటే యుద్ధము ప్రారంభమైంది, యుద్ధం వచ్చేసింది, పరాయి దేశంతో యుద్ధంలో ఉన్నాము అన్నారు. అవునా, అయితే నేను ఎప్పుడు యుద్ధం చూడలేదు, యుద్ధాన్ని చూడాలనుకుంటున్నాను అంటూ ఆ యుద్ధ స్థావరానికి వెళ్ళి ఒక దగ్గర దాక్కుని అన్ని చూస్తాడంట. తుపాకీతో పేల్చుకోవడం, బాంబులు వేసుకోవడం, ఇలా చాలామంది గాయపడడం, చాలామంది రక్తాన్ని చిందించడం, కళ్ళ ముందు చాలా చనిపోవడం, కొంతమంది బతుకుంటూ ఏడు ఆర్తనాదాలతో ఉండడం, ఇవన్నీ చూశాడు. చూసి మన వాడు చలించిపోయాడు. నేనేదో ఆ క్యూరియాసిటీని చూడడానికి వచ్చాను, కానీ ఇక్కడ చాలా భయంకరంగా ఉంది పరిస్థితి అంటూ వెంటనే ఊర్లోకి పరిగెట్టాడు. ఊర్లో వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి, చాలామంది చావు బతుకుల మధ్య ఉన్నారు, యుద్ధంలో మన కోసం పోరాడుతున్నారు, మీరు వస్తే మనందరం వెళ్ళి వాళ్ళకి సహాయం చేద్దాం, ఫస్ట్ ఎయిడ్ చేద్దాం వస్తారా అని అడిగాడట. అందు చాలామంది, ఆనాటి ప్రపంచంలో కొంచెం మానవత్వం ఎక్కువ ఉండేది కదా, వెంట మేమొస్తాం అని 10-20 బయలుదేరారంట. వాళ్ళందరూ వెళ్ళి ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు ఎవరెవరైతే దెబ్బలు పడి ఉన్నారో, కాళ్ళు ఇరిగిపోయి చెయ్యి ఇరిగిపోయి తుపాకీ గుండెలతో బాధపడుతున్నారో, రక్తసిద్ధం ఉన్నారో, వాళ్ళందరిని కూడా అక్కడి నుంచి వేరే స్థావరానికి తీసుకుని వచ్చి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేసి సాధ్యమైనంత వరకు వాళ్ళకి మెడికల్ హెల్ప్ ఇచ్చి వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నిస్తూ ఉన్నారట. అలా స్టార్ట్ అయింది. ఆ తర్వాత రోజుల్లో ఆయన ఆలోచించాడు, ఇలాంటి సమస్య ప్రతి దేశంలో వస్తూనే ఉంది. అకస్మాత్తుగా యుద్ధ వాతావరణం, లేదంటే ఒక కరోనా లాంటి ఒక జబ్బు పరిస్థితి వస్తుంది కదా, అత్యవసరమైన పరిస్థితుల్లో ప్రపంచమంతటా ప్రతి సమాజంలో ప్రతి పట్టణంలో ఇటువంటి స్వచ్ఛంద సేవకులు ఉంటే బాగుండు కదా అనుకొని రెడ్ క్రాస్ సొసైటీని వాళ్ళు ప్రారంభించారు. అది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రెడ్ క్రాస్ సొసైటీ వాలంటీర్స్ గ్రూప్ ఎక్కడ అవసరమైతే అక్కడ సహాయం చేయడానికి తక్కన వాళ్ళు ముందుకు వస్తూ ఉంటారు. దేవుని యందు ప్రియులారా, ఫస్ట్ నోబెల్ ప్రైజ్ ఈ యొక్క జాన్ హెన్రీ డునట్ అనే వ్యక్తికే ఇవ్వబడడం జరిగింది దేవుని యందు ప్రియులారా, తన సేవలకు గాను. ఈ విధంగా ఆయన ప్రారంభించింది, జస్ట్ సరదాగా వెళ్ళి చూడడానికి వెళ్ళాడు, సరదాగా 10 మందిని పిలిచాడు. అది ఇప్పుడు ప్రపంచవ్యాప్తముగా గొప్ప విషయంగా, గొప్ప రెడ్ క్రాస్ సొసైటీగా మారినట్లుగా మన జీవితంలో ఈ వాక్యం ద్వారా ప్రభు ఏం చెప్తున్నారు అంటే, నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఉండాలి. అది ఎంత చిన్నదైనా, నువ్వు సిలువు గుర్తు మాత్రమే వచ్చా, దానితోనే గుడికి రా. నీకు జపమాల చెప్పడం మాత్రమే వచ్చా, పర్వాలేదు, దానితోనే నీ జీవితాన్ని ప్రారంభించు. నీ ఆత్మీయ జీవితాన్ని, నీ ప్రార్థనా జీవితాన్ని ప్రారంభించండి. అది ఎంత చిన్న ఆత్మీయ కార్యక్రమమైనా పర్వాలేదు, మీరు ప్రారంభించండి. ఎంత చిన్న ఆత్మీయ కార్యక్రమమైనా పర్వాలేదు, మీరు ప్రారంభించండి. దేవుడు మీకు విజయాన్ని ప్రసాదిస్తాడు, దేవుడు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. అర్థమవుతుందా? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రెండు విషయాలను మనం అర్థం చేసుకుందాం. మనం చేయదగ్గ మంచిని ఎప్పుడు చేద్దాం, మన దాని యొక్క రిజల్ట్ మన కంటికి కనిపించకపోవచ్చు, దేవుడు దాన్ని గొప్పగా దీవిస్తాడు. నువ్వు చేసే మంచి, నువ్వు చేసే ప్రార్థన, నీ ఆత్మీయ కార్యక్రమాలు, నీ భక్తి కృత్యాలు, నీ సేవా జీవితం ఎంత చిన్నదైనా కానీ చెయ్యండి, ఆ దేవుడు దాన్ని గొప్పగా నడిపిస్తాడు. ఒక వ్యక్తి, ఒక కుర్రవాడు అమ్మా నాన్నను కోల్పోయాడంట. చనిపోదాం అనుకున్న సమయంలో ఒక ఇంటి దగ్గర బోర్లగిడి పడ్డాడంట. పడితే ఆ ఇంటిలో ఉన్నటువంటి ఒక స్త్రీ, యవ్వనస్తులు, ఒక అమ్మాయి బయటకు వచ్చి, చిన్న పిల్లోడు సొమ్మసిల్లి పడ్డాడు, అయ్యో పాపమని వాడిని లోపల తీసుకుని వచ్చి వెళ్ళిందంట.
నాకు కొంచెం మంచిలు ఉంటే ఇస్తారా అని అడిగాడంట. రే నాయన మంచిలు ఏంటి అని చెప్పి గ్లాసుడు మిల్క్ ఇచ్చిందంట. గ్లాసు నిండా పాలు, గ్లాసు నిండా పాలు తాగాడు. వాడు కడుపు మాత్రమే నింపబడలేదు, గుండె కూడా ప్రేమతో నిండిపోయిందంట. అంటే లోకంలో మానవత్వం చచ్చిపోలేదులే అనుకున్నాడు, ఇంకా మంచి వాళ్ళు ఉన్నారు అనుకున్నాడు, ఇలా నేను కూడా మంచిగా బ్రతకాలి అనుకున్నాడు. అక్కడి నుంచి వాడిని వెళ్ళిపోయాడు. పై చదువు ఎక్కడో పట్టణానికి వెళ్ళాడు, కష్టపడి పనిచేశాడు, గొప్పగా చదువుకున్నాడు, గొప్ప వ్యక్తి అయ్యాడు. చాలా సంవత్సరాల తర్వాత ఒక స్త్రీ ఒక హాస్పిటల్కి వెళ్ళింది అనారోగ్యంతో. ఒక ప్రత్యేకమైన డాక్టర్ ఆమెకు ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం పిలువబడ్డాడు. ఆమె యొక్క డీటెయిల్స్ చూస్తే ఆ యొక్క ఊరు పేరు అన్నీ కూడా చూశాడు డాక్టర్ గారు. వెంటనే ఆ డాక్టర్ గారు తన యొక్క సొంత ఇంట్రెస్ట్తో ప్రత్యేకంగా ఆపరేషన్ చేసి అన్ని కూడా ఆరోగ్యాన్ని చక్కగా చక్కబెట్టాడు. ఇంకా ఆమె మంచం మీద డిశ్చార్జ్, రేపే డిశ్చార్జ్ అవుతుంది, భయపడిపోతుంది. దేనికని? బిల్, డిశ్చార్జ్ అయితే బిల్ ఇస్తారు, ఆ బిల్లు పేలిపోతుంది, నా గుండె మళ్ళీ పగిలిపోతుందేమో, నా దగ్గర అంత డబ్బు లేదు కదా అని బాధపడతా ఉంది. అంతలోకి డాక్టర్ గారు ఆ మేనేజ్మెంట్కి చెప్పారు, బిల్లు నా రూమ్కి పంపించండి, ఆమెకు పంపించే ముందు అన్నారంట. ఆయన అందు మీద ఏదో రాసి పంపించాడు. ఇంకా ఆమె భయపడుతూ భయపడుతూ బిల్లు ఓపెన్ చేస్తుంది. బిల్లు ఓపెన్ చేసేసరికి ఆమె ఆశ్చర్యపోయింది, ఆమె కళ్ళల్లోంచి నీరు ఆనంద బాష్పాలు కారుతున్నాయి. ఏమని ఉన్నదంటే, పెయిడ్ ఇన్ ఫుల్ విత్ ఎ గ్లాస్ ఆఫ్ వాట్ మిల్క్, పెయిడ్ ఇన్ ఫుల్ విత్ జస్ట్ ఎ గ్లాస్ ఆఫ్ మిల్క్. నీ బిల్ అంతా, నీ ఖర్చులన్నీ కూడా ఒక్క గ్లాస్ మిల్క్ పాలుతో సెటిల్ అయిపోయాయి, మీరేమి కూడా కట్టాల్సిన అవసరం లేదు అని రాయబడి ఉందంట. అప్పుడు వెళ్ళి చూస్తే ఆ డాక్టర్ ఎవరో కాదు, కొన్ని సంవత్సరాల క్రితం ఆ యొక్క యవ్వనస్తురాలుగా ఉన్నప్పుడు ఆమె ఆదరించినటువంటి చిన్నారి బిడ్డే ఇప్పుడు పెద్ద డాక్టర్ అయి అందులో ఉండి సేవలు చేయని ఉంటున్నాడు. నువ్వు చేసిన చిన్న సహాయం నాలో మానవత్వాన్ని, మంచితనాన్ని, మంచితనం మీద నమ్మకాన్ని నింపింది. కష్టపడ్డాను, చదివాను, డాక్టర్ని అయ్యాను, నీలాగా 10 మందికి మంచి చేయాలనుకుంటున్నాను. ఆమె చేసింది ఎంత? ఆవగింజంత. ఈ డాక్టర్ చేస్తుంది ఎంత? మహావృక్షమంత. ఎవరికైనా సహాయం చేసేటప్పుడు చిన్న సహాయం కావచ్చు చేయండి, చిన్న దానం కావచ్చు చేయండి, చిన్న మాట సహాయం కావచ్చు చేయండి, చిన్న ఓదార్పు మాట కావచ్చు చేయండి, చిన్న ప్రార్థన కావచ్చు చేయండి, దేవుడు దానిని గొప్ప వృక్షంగా దీవిస్తాడు. దేవుని యందు ప్రియులారా, ఈ రెండు అంశాలు మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని మనం చెయ్యాలి, మనకు తెలియకుండానే దేవుడు ఎదుగుదలని ఇస్తాడు. మనం చేసే పని ఎంత చిన్నదైనా గొప్పగా ప్రభు దీవిస్తాడు, అది ఆయన చేతుల్లో ఉంది. ఆయన చేయి పట్టుకుని ముందుకు నడుద్దాం, దేవుని రాజ్యాన్ని ఇహలోకంలో స్థాపిద్దాం, ప్రభు ప్రేమను అందరికీ పంచుదాం. పరిశుద్ధుడైన దేవుడు మనం దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.